ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవటం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా 2019లో రైతన్నలు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు, ఆ తుప్పు పట్టిన సైకిల్కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా చాలా కష్టపడతా ఉన్నాడు. ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు. ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం రాలేదు, ఫలితం లేదు. ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు. దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూశాడు, చూసి తుప్పు పట్టింది. నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు. మిగతాటి నా వల్ల కాదు అన్నాడు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు. అక్కడ మెకానిక్స్ని దింపాడు. ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపు లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు. ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ను చూశారు. ఆ సైకిల్కి హ్యాండిల్ లేదు, ఆ సైకిల్కు సీట్ లేదు, ఆ సైకిల్కు పెడల్స్ లేవు, ఆ సైకిల్కు చక్రాలు లేవు, ట్యూబులు లేవు, మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు. అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు, పిచ్చి చూపులు చూశాడు. పిచ్చి చూపు చూపి చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో. ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.